గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి 6/5/2018 ఆదివారం గుండ్ల వల్లేరు కృష్ణా జిల్లా. రైతులకు పట్టిన ఈ ప్రభుత్వ చీడే ప్రమాదకరం. ఈరోజు మధ్యాహ్నం శిబిరం వద్ద భవన నిర్మాణ కార్మికులు కలిశారు. నాన్నగారి హయాంలో జూన్ 26, 2007 అమల్లోకి తెచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నిధులను వాడుకుంటున్నారు. ఆయన ఒక్క పైసా మంజూరు చేయకపోగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వాడాల్సిన నిధులతో సొంత ప్రచారం, పార్టీ ప్రచారం నిర్వహించుకుంటున్నారు. చంద్రన బీమాకు ముడిపెట్టి నిధులను మళ్లించుకుంటున్నారు. కార్మికుల సొమ్ముతో ఊరూరు వాడవాడ ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోలతో పార్టీ ప్రచారం నిర్వహించుకోవడం ఒక ఎత్తైతే, అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టులో సైతం కోట్ల రూపాయలు కమిషన్లు కొల్లగొడుతున్నారు. ఇది ఎంత దారుణం అన్నది ఆ సోదరుల ఆవేదన. సార్, ఇది మీరు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన పరిస్థితి మీరు చేస్తున్నారు. డబ్బులు లేక ఏ డబ్బులు వస్తే ఆ డబ్బులు, తర్వాత కేంద్ర నిధులను కూడా ఇలా దుర్వినియోగపరిచారు, సొంతానికి వాడుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాంట్రాక్టులు సెస్ రూపంలో భవన కార్మికులకు ఇచ్చేటువంటి డబ్బులను మీరు ఈ విధంగా సొంత ప్రచారానికి వాడుకోవడం కరెక్ట్ కాదు. దీని మీద మీరు చాలా అధ్యయనం చేసి అలా పనిచేయొద్దని నేను కోరుకుంటున్నాను. డబ్బు లేనప్పుడు ఏదో ఒక విధంగా మీరు డబ్బులు తీసుకొని ఖర్చు పెడుతున్నారు. మీరు ఖర్చులు తగ్గించుకోండి. ఇక అడ్వర్టైజ్మెంట్లకు ఎందుకండి కోట్ల రూపాయలు? కాంట్రాక్ట్లో సైతం కోట్ల రూపాయల కమిషన్ కొల్లగొడుతున్నారు. ఇది ఎంత దారుణం అన్నది ఆ సోదరుల ఆవేదన. సార్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి కింద దాదాపుగా 1,300 కోట్ల నిధులు ఉన్నాయి. ఇది మీ నాన్నగారి చలవే. అవి కేవలం మా సంక్షేమం ఖర్చు చేయాల్సి ఉండగా అడ్వర్టైజ్మెంట్లకు, వాహనాలకు, చంద్రన బీమాకు, ఇతర పథకాలకు 400 కోట్ల పైచీలకు నిధులను మళ్లించుకోవడం అత్యంత దారుణము. ఆ అధికారం ఈ ముఖ్యమంత్రిగా ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొమ్మగ్రది సోకగ్రది అన్నట్లు నిధులు కార్మికులవి, పేరు ప్రచారం మాత్రం బాబుగారివి. రెక్కల ముక్కలు చేసుకుని కష్టించే కార్మికుల కష్టాలను స్వేదాన్ని సైతం దోపిడీ చేయడం ఏ మేరకు సబబు? అన్న, మన ఈ యొక్క నిధి విధి విధానాలలోనే ఇక్కడ ఏ కార్మికుని కూడా డబ్బులు మళ్ళీ ఇవ్వరు. అది ఇవ్వాలంటే 52 కొర్రీలు ఇస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు రాలేదని, పెళ్ళికి కానీ లేదా నా చెయ్యి కానీ కాలు కానీ ఇంకొకటి ఇంకొకటి ఏది జరిగినా కూడా ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు 2007 నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదనేది నా దగ్గర ఉన్న సమాచారం. ఇది ఒక నిజమైతే మీరు దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఇది చంద్రబాబు నాయుడు హయాంమే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా ఇది కేవలం ఒక మసిగుడి మసిపూసి మారేడుకాయ ప్రభుత్వం స్కీమ్ పెట్టడం తప్ప బీదవాళ్ళనే. దీన్ని ఇచ్చే నాదులు ఎవరు లేరు. వడ్లమన్నాడు దగ్గర మినుము రైతులు కలిశారు. రోడ్డు పక్కనే మినుములు బస్తాలు పెట్టుకొని నా కోసం ఎదురు చూసి ఆ రైతును తమ కష్టాలు చెప్పుకున్నారు. సార్, రెండో పంటకు నీళ్లు లేవని మినుములు వేసుకుంటే తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాము. ఈ విషయం ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దోపిడీకి తెగబడుతుంది, మా నిస్సహాయతను ఉపయోగించుకుంటుంది. మినుముల కోసం కొనుగోలు కేంద్రాలు అయితే పెట్టారు, కానీ అవి పెట్టిన తర్వాత విచిత్రంగా మినుముల ధరలు మునుపటి కన్నా 400-500 రూపాయలు తగ్గిపోయాయి. దీనికి కారణం కొనుగోలు కేంద్రాలు కూడా జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ కేంద్రాలుగా మారడమే. కొనుగోలు కేంద్రాల అధికారులు తెలుగుదేశం నాయకుల దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతులు వెళ్తే మాత్రం ఏదో ఒక వంక పెట్టి నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్నారు. గత్యంతరం లేని రైతులు తక్కువ ధరకే దళారులు అవతారమెత్తిన టీడీపీ నాయకులకు అమ్ముకోవాల్సి వస్తుంది అంటూ తమ కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించారు. మినుము పంటకు పట్టిన చీడ కన్నా రైతాంగానికి పట్టిన ఈ ప్రభుత్వ చీడ ప్రమాదకరము. చీడపేడలు వచ్చి రైతుకు పంట దిగుబడి తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ చీడ, ప్రభుత్వంలో అవినీతి, తెలుగుదేశం వాళ్ళది, ఆ అవినీతి గురించి
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి ఇది చేయండి, రైతులకు గిట్టుబాటు చేయండి. ఈరోజు కోదారం దగ్గర కలిసిన కృష్ణా జిల్లా న్యాయవాదులు తమకు కూడా ఎన్నికల వేళ హామీలు ఇచ్చిన తర్వాత పట్టించుకొని బాబుగారి నైజాన్ని ఎండగట్టారు. ఒక వినతిపత్రాన్ని ఇస్తూ మీరొకొచ్చాక మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామన్నారు. వారి సమస్యను సానుభూతితో పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి వివిధ కులాలకు వర్గాలు ఎలా మోసం చేశారో, లాయర్లను సైతం అలా మోసం చేసిన ఏకైక రాజకీయ నేత చంద్రబాబునే కదా. ఇది నిజం కావచ్చునేమో, దీని మీద దర్యాప్తు చేసి అసెంబ్లీలో చెప్పండి మిస్టర్ జగన్ గారు. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న, కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా ఉంది, రైతన్నలు ఆనందంగా పండుగ చేసుకున్నారంటూ మీరు మీ మంత్రులు గొప్పగా ప్రకటించుకుంటున్నారు. నిజానికి వ్యవసాయం అంత గొప్పగా సాగుతుంటే భూమి కౌలు ఎందుకు పడిపోతుంది? రైతన్నలు కౌలుకు ముందుకు రాని పరిస్థితులు ఎందుకు ఏర్పడాయి? పంటలకు నీళ్ళు లేవని రైతులు ఎందుకు గొగ్గోలు పెడుతున్నారు? ఓకే, కృష్ణా డెల్టాకు నీళ్ళు వస్తున్నది పట్టణసీమ నుంచి, ఓకే, ఇక్కడ పంటలు సరిగా లేదా ఏదో ఇబ్బందులు ఉండేది వాస్తవమని దీని అందరి మీద చర్య తీసుకోవాలని చంద్రబాబు నాయుడుని రిక్వెస్ట్ చేస్తున్నా. జగన్ గారు, మీరు నెక్స్ట్ సీజన్లో అయినా అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వైచర్ నాగేశ్వరుడు, సామాజిక కార్యకర్త. నమస్తే.